జనతా పార్టీలోనే సోషల్ మీడియాలోనే కొంతమందికి కొంతమంది నాయకుల మీద ప్రేమ ఉంటుంది. అంటే తమ భుజం మీద చేయేసిన వాళ్ళు లేదు, తమ జిల్లా వాళ్ళు తమ అభిమానించే వాళ్ళు. వాళ్ళు ఇతర పార్టీల నుండి వచ్చిన వాళ్ళైనా వాళ్ళ మీద ప్రేమతో సొంత పార్టీ నేతలు ఎందుకు కొరగారంటూ వాళ్ళ కాళ్ళే పోస్టులు పెడుతూ తమకి నచ్చిన నాయకుల్ని సంతృప్తిపరుచుకునే క్రమంలో భారతీయ జనతా పార్టీకి ద్రోహం చేస్తూ వస్తున్నారు. ఈ మధ్య కాలంలో వాళ్ళ సోషల్ మీడియా పోస్టుల సాక్షిగా బండి సంజయ్ పదవి పోతోంది అన్నటువంటి ప్రచారం తెర మీదకి తీసుకొచ్చారు. ఈటెల రాజేందర్ అంటే బండి సంజయ్ నామమాత్రపు అధ్యక్షుడిగా ఉంచి డీకే అరుణను లేకపోతే ఈయన ఈటెల రాజేందర్లకి క్రియాశీలక బాధ్యతలు ఇస్తున్నారు. ముఖ్యమంత్రి పదవి ఈటెల రాజేందర్దే. దీంతో బండి సంజయ్ని తీసేస్తారన్న ప్రచారాన్ని కూడా ముందు తెర మీదకి తీసుకొచ్చి ఆ తర్వాత కొంత మాట మార్చుకొచ్చారు. ఇప్పుడు బండి సంజయ్ది తీసేయమని ఆ మధ్యకాలంలోనే నడ్డా చెప్పారు. నడ్డాతో పాటుగా మురళీధరన్ కూడా చెప్పుకొచ్చారు. అయినా కూడా ఈ ప్రచారం జరుగుతున్నటువంటి వేళ బండి సంజయ్కి అండగా ఇదంతా కేసీఆర్ సృష్టి, కేసీఆర్ చెప్పిన రూట్లో కొంతమంది ప్రచారం చేస్తుంటే వాళ్ళకు అనుకూలంగా పార్టీలో వాళ్ళే ప్రచారం చేస్తున్నారంటూ బయటకు వచ్చి బహిరంగంగా బండి సంజయ్కి మద్దతు ప్రకటించి ఆయన ఎన్నికల దాకా ఉంటారని మాట్లాడుతున్న వాళ్ళలో విజయశాంతి ఒకరు, మురళీధర్రావు మొన్ననే మాట్లాడారు, తాజాగా జితేందర్ రెడ్డి కూడా మాట్లాడుకొచ్చారు. బీజేపీ మీద జరిగే కుట్రది లైట్ తీసుకోండి, ఏమీ మారదు అని.